ఇక్కడుండే మన పిల్లల కొలువులు వస్తుంటే 220,000 ఉద్యోగాలు ముఖ్యమంత్రి గారు నింపుతుంటే కడుపు మండి పేపర్ లీకేజీలు కూడా వాళ్ళే చేస్తా ఉన్నారు ఇంతకంటే దౌర్భాగ్యపు ప్రతిపక్షం ఎక్కడన్నా ఈ దేశంలో ఉంటదా ఆలోచన చేయండి ఏ రంగాన్ని వదిలేపెట్టనం మనం సంక్షేమాన్ని వదిలేపెట్టనమా రైతులను వదిలేపెట్టనమా ఉపాధి కల్పనని నిడిచిపెట్టనమా ఐటి నిడిచిపెట్టనమా పర్యావరణాన్ని వదిలేపెట్టనమా ఎన్ని పనులు చేసింది ప్రభుత్వం 9 ఏళ్లలో దయచేసి మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నా ఇవాల ఎవరెవరో వస్తారు ఇదివరకు దశాబ్దాల పాటు ఏడిపించినోళ్ళు దశాబ్దాల పాటు సతాయించినోళ్ళు దశాబ్దాల పాటు కరెంట్ ఇయక నీళ్ళు ఇయక కన్నీళ్లు పెట్టించినోళ్ళు మళ్ళా వచ్చి డైలాగులు కొడితే దానికి పడిపోదామా ఆలోచించండి ఇట్లా పరిశ్రమలు ఇయాల ఇబ్బడి ముబ్బడికి వస్తున్నాయి అంటే రెండు కారణాలు ఉన్నాయి ఒకటి స్టేబుల్ గవర్నమెంట్ రెండోది ఏబుల్ లీడర్షిప్ రెండు కూడా కేసీఆర్ గారి రూపంలో మనకున్నాయి కాబట్టి ఇయాల పరిశ్రమలు వస్తా ఉన్నాయి మనం గెలుసుడు ముఖ్యం కాదు మూడోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు అవుడు ముఖ్యం కాదు అదేదో అత్యసర మార్కులతో గెలుసుడు ముఖ్యం కాదు 100 సీట్లు కొట్టి డంకా బజాయించి దేశం మొత్తం ముందు ఇగో మా ముఖ్యమంత్రి గారు మా ప్రభుత్వం అద్భుతంగా పనిచేసింది కాబట్టి హ్యాట్రిక్ కొడుతున్నాం తప్పకుండా 100 సీట్లకు పైగా గెలుపిస్తున్నామనే ఒక కసితో కమిట్మెంట్తో పనిచేయాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉన్నది ఈ పరిశ్రమలు ఇక్కడ ఉండే ఈ వ్యవస్థ నిర్మాణ రంగం ఇవన్నీ బాగుండాలి అంటే స్టేబుల్ గవర్నమెంట్ ఉండాలి ఏబుల్ లీడర్ ఉండాలి ఒక పార్టీ వాళ్ళేమో మత పిచ్చోళ్ళు వాళ్ళకు సందు దొరికితే హిందూ ముస్లిం పంచాయతీ హిందూ క్రిస్టియన్ పంచాయతీ ఈ పని తప్ప ఇంకోటి చేత కాదు ఇంకొక మంచి మాట నిర్మాణాత్మకమైన మాట ఉండదు ఎంతసేపు ఇది దవ్వుదాం అది గులగొడదాం అది బంద్ చేద్దాం ఇది బంద్ చేద్దాం ఆ దిక్కుమాలిన దంద తప్ప ఇంకోటి ఉండదు ఇక రెండో పార్టీ ఉన్నది దశాబ్దాలుగా చేసిందేమీ లేదు ఈరోజు మళ్ళా వచ్చి కొత్తగా చేయగలిగేది కూడా ఏం లేదు అందుకే దయచేసి ఆలోచించమని కోరేది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈసారి తప్పకుండా ఇబ్రహీంపట్నంలో కానీ మహేశ్వరంలో కానీ రంగారెడ్డి జిల్లాలో హైదరాబాద్లో హైదరాబాద్ చుట్టూ ఉండే మేడ్చల్ జిల్లాలో వికారాబాద్ జిల్లాలో ఎక్కడైనా సరే గులాబీ జెండా రెపరెప రావాలి ప్రతి నియోజకవర్గంలో ఖచ్చితంగా కమిట్మెంట్తో కసితో పనిచేసి ఈరోజు ఉపాధి కల్పన ఏదైతే జరుగుతున్నదో ఫ్యాక్టరీలు ఏవైతే వస్తున్నాయో అటు షాబాద్లో కావచ్చు ఇటు కొంగరకలంలో కావచ్చు ఆదిభట్లలో కావచ్చు ఇప్పుడు ఒక నా పక్కన కూర్చొని కిషన్ రెడ్డి అని ఒకటే చెప్తున్నాడు అన్న ఎలిమినేట్లో కూడా పెడదాం అక్కడ మంచిగా 600 ఎకరాలుంది ఇంకొకడ 250 ఎకరాలుంది మా కాడికి ఫ్యాక్టరీలు వస్తే మా పిల్లలు బతికిపోతారు గా పనిచేయని చెప్తున్నాడు ప్రైవేటు దందాలు లేవు పైరవీలు లేవు వ్యక్తిగతమైన పనులు లేవు అట్లాంటి కార్యక్రమాలు లేవు మన నాయకుల దగ్గర అందరూ కూడా కమిట్మెంట్తో అడుగుతున్నారు ఇక్కడికి వచ్చేటప్పుడు సబిత అడుగుతున్నది మంత్రి గారు మనం ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి అడగాలి ఫాక్స్ కాన్ మరి ఇంత పెద్ద యూనిట్ ఇక్కడ వస్తే ఫార్మాసిటీ అక్కడ వస్తే మరి మెట్రోని ఇక్కడ దాకా తెచ్చుకోవాలి కదా అని చెప్పి కూడా సబిత అడుగుతా ఉన్నది ఇది ఎందుకు అడుగుతున్నా అంటే అభివృద్ధిని కాంక్షించే నాయకులు ఉంటే భవిష్యత్తు మీద సోయున్న నాయకులు ఉంటే గిట్లుంటది ఇక్కడ అన్న కూర్చోనేమో ఈడ 400 ఎకరాలు ఉంది ఆడ 200 ఎకరాలు ఉంది ఫ్యాక్టరీలు తెప్పి అని అన్న చెప్తున్నాడు ఇక్కడ అక్క కూర్చోనేమో మెట్రో తెచ్చుకోవాలి మనం పోయి ముఖ్యమంత్రి గారిని బతిమలాడుదాం వచ్చే టర్మ్లో చేసుకుందాం మంచిగా చేద్దామని అక్క చెప్తున్నది ఇట్లాంటి నాయకులు ఉంటే మీరు అడగకపోయిన పనులైతే ఇట్లాంటి నాయకత్వం ఉంటే రాష్ట్రం అభివృద్ధి పాటలో పోతుంది పెట్టుబడులు వస్తాయి సంపద సృష్టించబడుతుంది ఆ పెంచిన సంపద ఎక్కడ పోతుంది మళ్ళా మన పేదవారికి మన దగ్గర ఉండే పేదలకే వస్తుంది మన దగ్గర ఉండే రైతులకే వస్తుంది మన దగ్గర ఉండే అన్నార్తులకు వస్తుంది తప్ప ఇంకోలకు కాదు కాబట్టి దయచేసి నేను మిమ్మల్ని కోరేది మిమ్మల్ని అందరినీ కూడా ప్రార్థించేది మనకు పచ్చని పంటలతో ఉన్న తెలంగాణ కావాలి కొలువులు ఉన్న తెలంగాణ కావాలి మతం మంటలతోని మండిపోయే తెలంగాణ వద్దు కులం పిచ్చితోని పిచ్చి పిచ్చి ఆగమాగమయ్యే తెలంగాణ వద్దు మన అభివృద్ధే మన మతం సంక్షేమమే మన కులం జనహితమే మన అభిమతం ఆ దిశగా అందరం కలిసికట్టుగా కదం దొక్కుదాం కేసీఆర్ గారి నాయకత్వంలో రంగారెడ్డి జిల్లాను ఒక బంగారు తునకగా ఉపాధికి కల్పవెల్లిగా తీర్చిదిద్దుకుందామనే మాట మళ్ళొక్కసారి మీకు విజ్ఞప్తి చేస్తూ మళ్ళీ నేను ఈరోజు నిజానికి ఈ ఒకే ఒక్క రోజు కోసం వచ్చిన నేను నిజానికి లండన్కి వెళ్ళి అటుకెళ్ళి అటే పోయేది ఉండే కానీ ఫాక్స్కాన్ పరిశ్రమకున్న విలువ దీనివల్ల రంగారెడ్డి జిల్లాకు జరిగే లాభం ఇది మీకు చెప్పాలే ఖచ్చితంగా భూమి పూజలో పాల్గొనాలని చెప్పే ఇక్కడ దాకా వచ్చినా మళ్ళా రాత్రి బయలుదేరి మళ్ళా పోతా ఉన్నా ఒకటే ఒక్క రోజు కోసం మరి నన్ను ఆహ్వానించినందుకు మా కిషన్ రెడ్డి అన్నకు మా సవితక్కకు పేరు పేరున మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం. జై తెలంగాణ. కొద్దిగా లగాయించనాలి ఇంకా. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం. కేసీఆర్ గారి నాయకత్వం. థ్యాంక్ యూ.
తమ్ముడు సతీష్ రెడ్డి గారు గౌరవనీయులైన జెడ్పిటిసిలు మండల ప్రజాపరిషత్ అధ్యక్షులు అదే విధంగా వేదికపైన ఉన్న గౌరవ ప్రజాప్రతినిధులందరికీ మొన్ననే దాదాపు 166 రోజుల 63 రోజులు కిలోమీటర్లని 771 కిలోమీటర్లు నడిచి మరి ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని గ్రామ గ్రామాన్ని తట్టిన మా తమ్ముడు మంచిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి వేదిక పైన ఉన్న ఇతర పెద్దలందరికీ పేరు పేరున వేదిక ముందున్న అన్నలకు తమ్ముళ్ళకు అక్కలకు చెల్లెళ్ళకు పాత్రికే మిత్రులకు అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం. మీ అందరూ కూడా ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున విచ్చేసినందుకు ఇంత పొద్దున హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఈ రోజు నిజంగా కూడా ఒక చారిత్రాత్మకమైన సందర్భం. 2 మార్చి నాడు ఈ సంవత్సరం మార్చి 2వ తారీఖు నాడు ఫాక్స్కాన్ చైర్మన్ గారు తైవాన్ నుంచి ప్రత్యేకంగా వచ్చి మన ముఖ్యమంత్రి గారి దగ్గరికి వచ్చి ఆ రోజు ఒక అంగీకార పత్రాన్ని కుదుర్చుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెడతాము, లక్ష మందికి ఉద్యోగాలు కల్పించే దిశగా మేము ఈ రోజు మీతో ఒప్పందం కుదుర్చుకుంటున్నామని చెప్పి 2 మార్చి నాడు అంటే సరిగ్గా 2.5 నెలల కిందట మనకు ముఖ్యమంత్రి గారి సాక్షిగా ఒప్పందం కుదిరింది. సరిగ్గా 2.5 నెలల తర్వాత ఈరోజు కొంగర్ కలాన్లో 200 ఎకరాల్లో 4000 కోట్ల రూపాయల పెట్టుబడితో 35000 మందికి ఉద్యోగాలు ఇచ్చే మొట్టమొదటి దశకీయాల భూమి పూజ చేసుకోవడం నిజంగా కూడా హృదయపూర్వకంగా హృదయం నిండా సంతోషంతో నేను మేమందరం కూడా గర్వపడతా ఉన్నాం, సంతోషపడతా ఉన్నాం. ఇప్పుడే ఆ చైర్మన్ గారు ఇక్కడ కలిసినప్పుడు అంటున్నాడు, దేశంలో భారతదేశంలో మేము 5-6 రాష్ట్రాల్లో పనిచేస్తూ ఉన్నాం కానీ ఏ రాష్ట్రంలో కూడా తెలంగాణలో ఉన్నంత వేగం కానీ తెలంగాణలో ఉన్నంత సమర్థ నాయకత్వం కానీ ఎక్కడా లేదు అని ఆ చైర్మన్ గారు చెప్తా ఉంటే చాలా చాలా గర్వంగా చాలా సంతోషంగా మన ముఖ్యమంత్రి గారి పట్ల ఆయన మాట్లాడిన మాటలు వింటే చాలా గర్వంగా అనిపించింది. దయచేసి ఇక్కడికి వచ్చిన మా అన్నలు తమ్ముళ్ళు అక్కలు చెల్లెళ్ళు మీ అందరికీ 2-3 ప్రధానమైన విజ్ఞప్తులు. మొట్టమొదటిది, మన రాష్ట్రంలో మన దేశంలోనే కాదు ప్రపంచంలో ఏ ప్రభుత్వానికైనా ఈరోజు వారి ముందున్న అతిపెద్ద సవాలు ఉపాధి కల్పన, ఉద్యోగాల సృష్టించడం, ఉపాధి కల్పించడం, అదేవిధంగా సంపద సృష్టించడం, ఆ సృష్టించిన సంపదను మళ్ళీ వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ద్వారా వాటిని మళ్ళీ తిరిగి ప్రజలకు అందించడం, ఇది ప్రభుత్వం యొక్క మొట్టమొదటి విద్యుక్త ధర్మం. ఆ క్రమంలో మీ అందరూ దయచేసి ఒక్క మాట మనసుకు ఎక్కించుకోవాలన్న విజ్ఞప్తి, ఏ దేశం